సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది మనకి మెయిన్గా సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి బడులు మరొక నెల బంద్ అంటూ కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాలేజీలు కోచింగ్ సెంటర్లు కూడా దీంతోపాటు సినిమా హాల్ కూడా మనకి ఈ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు కూడా తెరిచే అవకాశాలు అయితే లేవంటూ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి అన్లాక్ ఫోర్కి సంబంధించి క్లియర్ నిబంధనలు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ ఐదు నుంచి స్కూళ్ళు తెరవాలని చెప్పేసి భావిస్తున్నప్పటికీ సెప్టెంబర్ ఐదవ తారీఖున మనకి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఏవైతే మనకి జగనన్న విద్యా కానుక కిట్లు ఉన్నాయో వాటిని పంపిణీ అయితే చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది అయితే మనకి పూర్తి స్థాయిలో స్కూల్ అనేవి రన్నింగ్ అవ్వడానికి మరొక ముప్పై రోజులైతే సమయం పడుతుందని చెప్పేసి స్పష్టం అవుతుంది మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ముప్పై వరకు స్కూళ్ళకు నో అంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో నిబంధనలు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం చాలామంది డిగ్రీ బీటెక్ చదువుతున్న విద్యార్థులు రెండో విడతకు సంబంధించి జగనన్న విద్యా దీవెన అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనకి సంక్షేమ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో క్లియర్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేయండి విద్యా దీవెన రెండో దఫా అమలు వచ్చేసరికి నవంబర్ రెండు వేల ఇరవై పిల్లల ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలోనే జమ చేస్తారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అంటే కాలేజీకి కట్టే ఫీజు రియంబర్స్మెంట్ కూడా తల్లి ఖాతాలోనే జమ అవుతుంది ఇంకా జగనన్న విద్యా దేవెన పదివేల రూపాయలు మూడో విడతకు సంబంధించి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో జమ చేస్తారంటూ కూడా మనకి డేట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బడులు తెరిచేలోగా బదిలీ లాయేనా ఏంటంటూ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సీఎం వద్దే పెండింగ్లో ఫైల్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నిరాశలో ఉపాధ్యాయులు అంటూ కూడా మనకి న్యూస్ అయితే ఉంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా దీనిపై కూడా కథలకైతే వస్తుంది ఏదేమైనప్పటికీ మనకి స్కూళ్ళు తెరిచేందుకు మరొక ముప్పై రోజుల సమయం అయితే ఉంది కాబట్టి సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి ఒక లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయులు అయితే బదిలీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకి చివరిసారిగా రెండు వేల పదిహేడులో ఒకసారి మాత్రమే బదిలీలు నిర్వహించడం జరిగింది ఓకే మరి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకి ఈ బదిలీల ప్రక్రియ అనేది పూర్తవ్వాలి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి సెప్టెంబర్ ఒకటిన మనకి కోర్టు ఈరింగ్ అయితే రానుంది ఫైనల్ హీరింగ్ మనకి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనేది పూర్తయిన అనంతరం మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించి ఏ ఏ కేటగిరీకి సంబంధించి ఎన్నెన్ని ఉపాధ్యాయ పోస్టులు ఇంకా భర్తీ చేయవలసి ఉంది ఖాళీలు ఉన్నాయనే వివరాలపై మనకి స్పష్టత అయితే రానుంది సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసినంత మాత్రాన పని అయిపోలేదు ఇక్కడ మనకి ఏవైతే ఉపాధ్యాయు పోస్టులు ఖాళీలు కానివ్వండి ఏపీపిఎస్సి విభాగంలో ఖాళీలకు సంబంధించి కానివ్వండి పోలీస్ శాఖ విభాగానికి సంబంధించి ఖాళీలు కానివ్వండి వీటికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పరీక్షల క్యాలెండర్ అయితే ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది దీని గురించి కూడా అతి త్వరలోనే అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది డిఎస్సి రెండు వేల ఇరవై ఒకటి జనవరి పరీక్షల క్యాలెండర్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ ప్రిపరేషన్పై దృష్టి కేంద్రీకరించండి మనకి రెండు వేల ఇరవై డిసెంబర్లో టెట్ వచ్చే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ నైస్టే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్